वेलकम टू मई चैनल लक्ष्मी रमण रेसीपी मन मंच रुचिकर मैं रायल सीमा स्पेशल एल्लीपाय कारम प्रिपेर चेसुकोलो चूद्दामंडि मामूल मन को सारी ज्वरमु जलुबु अला वच्चिनप्पुडु అన్నం సరిగా తినమండి నోటికి ఏమీ తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఈ విధంగా మనం ఎల్లిపాయ కారంని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి రాయలసీమ స్పెషల్ అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు మనము ఇందులో ఆయిల్ వేస్తాం కాబట్టి ఇంకేమీ ఇందులో నెయ్యి అవసరం లేదండి ఈ విధంగా డైరెక్ట్ గానే మనం ఇలా వేడివేడి రైస్ లో కలుపుకొని తినొచ్చు లేదు మనం అన్ని బ్రేక్ఫాస్ట్ లో కూడా తినొచ్చుండి చాలా బాగుంటుంది దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజు మనం నోటి కి రుచిగా ఉండే ఈ ఎల్లిపాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి రోజు నేను ఈ ఎల్లిపాయ కారంని ఈ విధంగా రోల్ లో ప్రిపేర్ చేస్తున్నానండి మీకు రోల్ అవైలబుల్ లేకుంటే ఇదే ప్రాసెస్ లో మిక్సీలో కూడా వేసుకోవచ్చు అయితే రోట్లో అయితే కొంచెం మనకు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా రోల్ ని శుభ్రం చేసుకొని ఒక ఈ టేబుల్ స్పూన్ తో కారం పొడిని తీసుకోవాలండి ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి మీకు రాళ్ళ ఉప్పు అవైలబుల్ లేకుంటే మామూలు salt ని కూడా వేసుకోవచ్చు అలాగే 1/2 టీ స్పూన్ పచ్చి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి అంటే మనం రాళ్ళ ఉప్పు వేసాం కదా ఇలా మెత్తగా ముందు నూరుకోవాలి ఇలా అంత మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయండి మామూలుగా కడప సైడ్ తెల్లగడ్డ అలాగే ఎల్లిపాయ అలా అంటూ ఉంటారు ఏం లేదండి వెల్లుల్లిపాయ అంటాం కదా వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకొని నూరేసుకోవాలి మామూలుగా ఈ ఎల్లిపాయ కారంని ఎండు మిరపకాయలు కూడా వేయించుకొని అలా కూడా చేసుకోవచ్చుండి ఇది ఒక మెథడ్ అన్నమాట ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా నూరేసుకోవాలి ఇది కొంచెం కారం కారంగా బాగుంటుందండి నోటికి తినడానికి దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు మీరు వేసుకునే కారం బట్టి ఈ వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని మెత్తగా నూరేసుకోవాలి ఇంక ఇందులో నీళ్లు వేయకూడదు ఈ వెల్లుల్లితోనే మనకు తడ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా దంచేసుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఇలా ఉండాలి అక్కడక్కడ కొంచెం మనకు లైట్ గా ఆ వెల్లుల్లి కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మామూలుగా పల్లెటూళ్ళల్లో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళండి సో అలాంటి రెసిపీస్ ని మనం కూడా మన మెనూలో అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందండి ఎప్పుడు తినే కర్రీసే కాకుండా మామూలుగా మనం ఇలా చేసుకొని మిక్సీలోనో రోట్లోనో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నూనె కలుపుకొని దోశల్లో ఇడ్లీలో తింటూ ఉంటాం అలాగే ఇదే విధంగా పొడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటాం కానీ మనం కొంచెం పోపు వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు వేసేసుకుందామండి ఇలా పోపు గరిట పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం కొంచెం నూనె ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు జస్ట్ ఒక 4-5 మెంతులండి చాలు ఎక్కువొద్దు జీలకర్ర 1/2 టీ స్పూన్ మనం వెల్లుల్లి ఎక్కువగానే వేసాం ఒక 4 వెల్లుల్లిని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 ఎండు మిరపకాయల్ని తుంచి వేసేసుకున్నాము ఆ వేడికి మనకు వేగిపోతాయి చివరగా కొద్దిగా కరివేపాకు పోపు రెడీ అయిపోయింది ఇంకా మనం ఈ పోపుని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇంక ఇదంతా కూడా కలిపేసుకుందాము నేను ప్లేట్ లో వేడివేడి రైస్ పెట్టానండి ఈ ఎల్లిపాయ కారంని ఇలా కప్పులోకి తీసేసుకుందాము
ఇప్పుడు అన్నం పైన కొద్దిగా వేసుకుందాం ఇంకేం నెయ్యి అవసరం లేదండి మనం ఆల్్రెడీ ఇందులో పోపు వేసాం కాబట్టి ఇలానే తినేయండి చూసారు కదా ఈ విధంగా మనం రైస్ లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా మనం తిన్నామంటే చాలా బాగుంటుందండి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇంకేమి మనం నెయ్యి కూడా అవసరం లేదు చాలా బాగుంటుందండి కావాలంటే మీరు ఆయిల్ ప్లేస్ లో నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మంచి రుచికరమైన నోటికి పుల్లపుల్లంగా కారం కారంగా ఉండే వంకాయ పచ్చడిని తయారు చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ పచ్చడిని మనం రాగి సంగట్లోకి అలాగే అన్నంలోకి పెరుగన్నంలోకి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ వంకాయ పచ్చడికి కొన్ని కావాల్సిన పదార్థాలు పెట్టానండి అవేంటో చూద్దాము ఇక్కడ నేను ఒక మూడు వంకాయలు తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉన్న సార వంకాయని తీసుకున్నాను మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు అందులోకి ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక మీడియం సైజు టమాటోలు ఒక మూడు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం మీడియం సైజులో ఉన్న వెల్లుల్లిపాయ చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కొద్దిగా కొత్తిమీర ఇంకా కొన్ని ఇంగ్రీడియన్స్ రెసిపీ చేసేటప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ముందుగా ఈ పచ్చిమిరపకాయని వేసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర మనం తీసిపెట్టుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా లైట్గా పొట్టు తీసుకొని వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ పచ్చిమిరపకాయని వేయించుకోవాలి మరి ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదండి పచ్చిమిరపకాయలు చూడండి వెల్లుల్లి కూడా మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా చూడండి ఈ విధంగా వేగింది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కల్ని నల్లగా పోకుండా ఉప్పు నీళ్ళల్లో ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఈ సైజులో కట్ చేసి వేసేసుకోవాలి అవి ఇందులో వేయాలి ఇక్కడ చూడండి చింతపండుని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు పక్క చిటికెడు సాల్ట్ వేద్దాము ఈ వంకాయ ముక్కలు చప్పగా లేకుండా అలాగే త్వరగా వేగిపోతాయి అలాగే ఒక అర టీ స్పూన్ నూనె ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఇప్పుడు ఈ వంకాయ ముక్కను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ పచ్చడిని మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి అవన్నీ కూడా మీకు నేను చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను ఆయిల్ లేకుండా కూడా వంకాయ పచ్చడిని తయారు చేయొచ్చు చాలా బాగుంటుంది అది కూడా నేను మీకు త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేద్దాము ఇక్కడ చూడండి ఈ వంకాయ ముక్కలు ఒక 1/3 వంతు వేగాయి టమాటోల్ని చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకేం నూనె అవసరం లేదండి ఈ టమాటోలు కూడా మగ్గిపోతాయి వీటిని కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవి ఒక అర్థం వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వీటితో పాటే ఫ్రై చేసేసుకోవాలి ఓకే అండి చాలా అండి ఇప్పుడు మనకు మరి టమాటోలు మెత్తగా మ్యాష్ అయిపోకూడదు ఈ విధంగా ఉండాలి మళ్ళీ తీయగా వచ్చేస్తుంది ఆ పచ్చడి అనేది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి ఒక మిక్సీ జార్ తీసుకొని రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు ముందుగా ఈ పచ్చిమిరపకాయలు మాత్రమే తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పచ్చిమిరపకాయని వేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ళుప్పు అలాగే ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేయాలి ఇప్పుడు దీన్ని కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదు మనకు అవసరమైతే ఆ చింతపండు నీళ్ళు ఉన్నాయి కదండి అవి వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వేయాలి
ఇప్పుడు ఇందులో ఈ వంకాయ టమాటో వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేయాలి ఇందులో కొంచెం చింతపండును పెట్టుకున్న నీళ్లు వేసేసుకొని జస్ట్ అలా నిలుపుకుంటూ తిప్పాలి మనకు ఆ వంకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కనిపిస్తూ ఉండాలి మెత్తగా వేయకూడదు ఇక్కడ చూడండి ఈ విధంగా వేయాలి చూడండి టమాటో ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలండి పచ్చివే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇంకా దీన్ని ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకంతే అండి ఈ పచ్చడికి ఏం పోపు లేదు ఇదే విధంగా ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుంటే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అంతే అండి చూసారు కదా ట్రెడిషనల్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి చూసారు కదా రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం అలాగే వంకాయ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేశానో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే.